హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ కేఫే. ఒక మనిషి నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోతేనే తట్టుకోలేం, గుండెలు బాధేసుకుంటాం. అలాంటిది కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 25,000 మందికి పైగా చనిపోయారు. ఇది ఫిబ్ 11 నాటికి. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకెంతమంది చనిపోయి ఉంటారో. ఎస్, నేను మాట్లాడుతున్నది కొన్ని దశాబ్దాల నుండి లేనంత విధ్వంస భూకంపం జరిగిన సౌతర్న్ టర్కీ మరియు సిరియా గురించి. అదేంటి, భూకంపం వల్ల ప్రజలు చనిపోతే కొంతమంది నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు అంటాడేంటి అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సౌతర్న్ టర్కీ మరియు సిరియాలో 7.8 and 7.5 మాగ్నిట్యూడ్ తో రెండు భయంకరమైన భూకంపాలు సంభవించాయి. ఈ భూకంప తీవ్రతను తట్టుకోలేక కొన్ని 100 బిల్డింగ్స్ నేలమట్టం అవడంతో దానిలో నివసించే చాలా మంది ప్రజలు చనిపోయారు. శిథిలాల కింద ఊపిరాడక కొట్టుకున్నారు. సహాయం చేయమని అడిగే పరిస్థితుల్లో కూడా లేకుండా ముసలివారు, చిన్నపిల్లలు ఆ శిథిలాల కిందనే సమాధైపోయారు. చెప్తుంటేనే మనసు కలిచివేస్తుంది. తీవ్రమైన భూకంపం వచ్చిన మాట నిజమే, కానీ ఇంత ప్రాణ నష్టం జరగడానికి కారణం అక్కడి గవర్నమెంట్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో తగిన రెగ్యులేషన్స్ పాటించి వాటిని నిర్మించినట్లయితే ఇవి ఎలా కూలిపోయేవే కాదు, ఇంత నష్టాన్ని కలిగించేవి అస్సలు కాదు. పోనీ వీళ్ళకి తెలియదు సడన్ గా జరిగింది అనుకుంటే అది కూడా కాదే. 1999 సిటీ ఆఫ్ ఇజ్మీలో ఇంతకు ముందు ఒక భూకంపం వచ్చి 17,000 మంది దారుణంగా చనిపోయారు. ఇంకొకసారి ఇలా జరగకూడదని కొత్త నియమాలు ప్రవేశపెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఆంక్షలు విధించి ఏ భూకంపం వచ్చినా సరే తట్టుకునేలాగా కన్స్ట్రక్షన్ చేయమని ఆదేశించారు. ఏది జరగలేదే, ఒక్క బిల్డింగ్ కూడా నిలవలేకపోయింది. 10-20 సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్ కూలిపోయాయంటే ఒక మాట, 2019-20-21 కట్టిన బిల్డింగ్స్ కూడా మట్టి అయిపోయాయి. ఇది కేవలం గవర్నమెంట్ నిర్లక్ష్యం. 2018 ఏవైతే ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ వచ్చే సిటీస్ ఉంటాయో ఆ సిటీస్ లో ఉండే ప్రతి బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలని గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోనూ రెయిన్ఫోర్స్మెంట్ కోసం హై క్వాలిటీ కాంక్రీట్ ని, స్టీల్ బార్స్ ని వాడాలని చెప్పింది. ప్రతి బిల్డింగ్ కి కాలమ్స్, బీమ్స్ యూనిఫామ్ గా ఎఫెక్టివ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పింది. అలా చేస్తే ఎర్త్ క్వేక్స్ నుండి వచ్చే ఇంపాక్ట్ అబ్జర్బ్ చేసుకుని బిల్డింగ్ నిలబడుతుందని. కానీ మలేటియా సిటీలోని లాస్ట్ ఇయర్ కట్టిన ఈ బిల్డింగ్ వీడియోని చూడండి, ఒక దెబ్బకి ఎలా భూమిలో కలిసిపోయిందో. మరి అలాంటప్పుడు ఈ బిల్డింగ్ కి పర్మిషన్ ఎలా దొరికింది? ఈ బిల్డింగ్ ఓనర్ ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్సే వాడేమో, అత్యంత తీవ్రంగా భూకంపం వస్తే మేమేం చేయాలి అంటున్నాడు. ఎమర్జెన్సీ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ కాలేజ్ ఆఫ్ లండన్ లో ఎక్స్పర్ట్ అయిన డేవిడ్ అలెగ్జాండర్ దీనికి స్పందించారు. భూకంపం తీవ్రమైనదే కాదనం, కానీ న్యూ యాక్ట్ ప్రకారం 2018 తర్వాత కట్టిన ఏ బిల్డింగ్ కూడా ఈ 7.8 మాగ్నిట్యూడ్ కు అస్సలు చెక్కు చెదరదు. కానీ అలా జరిగిందంటే అది కన్స్ట్రక్షన్ లోపమే అని చెప్పేశారు. మీడియా ఈ చీకటి కోణాలను బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడితే ఇయర్ కి సుమారు 7 భూకంపాలు వచ్చే జపాన్ వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు ఇంకా నిలబడ్డారంటే దానికి కారణం వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. తీవ్రమైన ఏ భూకంపానికి వనకని బిల్డింగ్స్ ని వీళ్ళు కట్టుకున్నారు. వీళ్ళ బిల్డింగ్ లో ఉండే కామన్ టెక్నాలజీస్ 1 స్ట్రెంథనింగ్, దీని వల్ల ఎర్త్క్వేక్స్ వల్ల షేక్ వచ్చినా గానీ ఈ బిల్డింగ్ విత్ స్టాండ్ అవుతుంది. 2 డాంపింగ్, బిల్డింగ్ బేస్మెంట్ లో డాంపర్స్ పెట్టడం వల్ల షేక్స్, వైబ్రేషన్స్ ని ఇవి డాంపర్స్ అబ్జర్బ్ చేసుకుని బిల్డింగ్ ని కాపాడుతాయి. 3 ఐసోలేషన్, ఇది సూపర్ టెక్నాలజీ. బేస్మెంట్ కి కొంచెం ఎత్తులో దీన్ని నిర్మిస్తారు. ఇన్ని కేర్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు నిలబడగలిగారు. కానీ టర్కీ మరియు సిరియాలో న్యూ పాలసీస్ ప్రవేశపెట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు. దానివల్ల 1,000 చావులు చవిచూశారు. తెలిసి తెలిసి జాగ్రత్తలు తీసుకోక అటు పాత బిల్డింగ్స్, ఇటు న్యూ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ అన్ని నేలమట్టం అయిపోయాయి. ఇలాంటి కష్ట సమయంలో అక్కడి ప్రజలకి ప్రపంచ దేశాలు హెల్ప్ చేస్తున్నాయి. ఇండియా కూడా వారికి అవసరమైన సహాయం అందిస్తుంది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం.